ఆధారాలు ఉన్నా అరెస్టు చేయకూడదా? చంద్రబాబు అరెస్టుపై సీఎం జగన్ స్పందన ఇది. తప్పు చేసినట్టు చంద్రబాబుకి ముందే తెలుసంటూ చరిత్రను గుర్తు చేశారు. టీడీపీ జనసేన యాత్రలకు దీటుగా బస్సు డేట్ ఫిక్స్ చేశారు జగన్. ఇప్పటి వరకు ఓ లెక్క ఇప్పుడు ఓ లెక్క అన్నట్టు విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో వైసీపీ విస్తృత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. జగన్ సీఎం అయిన తర్వాత పలు పబ్లిక్ మీటింగుల్లో పాల్గొన్నారు. అయితే ప్రభుత్వ కార్యక్రమాల్లో భాగంగా అవన్నీ జరిగాయి. కానీ ఇవాళ జరిగిన మీటింగ్ మాత్రం కంప్లీట్ పొలిటికల్ గా జరిగింది. ఈ మీటింగ్లో ఎన్నికలకు ఎలా సిద్ధం కావాలో పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ముందస్తుకు వెళ్తారనే ప్రచారాన్ని మరోసారి కొట్టిపారేశారు. అలాంటి ప్రచారాలు నమ్మొద్దని పార్టీ శ్రేణులకు తేల్చి చెప్పారు. 5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ రావడానికి ముందే జగన్ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. బహుశా ఎన్నికలు మార్చి ఏప్రిల్ లో బహుశా ఎన్నికలు జరుగుతాయి. మీ అందరితో కూడా ఈ రోజు నా ఆలోచనలు మీ అందరితో కూడా పాలు పంచుకుంటాను. ఈ ఆలోచనలు మీరు గ్రామ స్థాయిలోకి తీసుకొని పోవాలి. వీటిని ఖచ్చితంగా అమలయ్యేట్టుగా, బాగా అమలయ్యేట్టుగా మీరు పర్యవేక్షించాలి. గ్రామ స్థాయిలోకి ఈ బాధ్యతను తీసుకొని మీరు పోవాలి. మీకు అర్థమైన విషయాలు గ్రామ స్థాయిలో మీరు మీటింగులు పెట్టి మీరు అర్థమయ్యేట్టుగా చెప్పాలి. అర్థమయ్యేట్టుగా చెప్పి గ్రామ స్థాయిలో ఇవన్నీ కూడా అడుగులు గొప్పగా పడేట్టుగా చర్యలు తీసుకోవాలి. ఈ మీటింగ్ లో కూడా సీఎం జగన్ మరోసారి పొత్తులపై మాట్లాడారు. ప్రజలతోనే తన పొత్తు ఉంటుందని తేల్చి చెప్పారు. ఈ కురుక్షేత్ర యుద్ధంలో పేదవాడు ఒకవైపు, పెత్తందారుడు మరోవైపు ఉంటారని అన్నారు. మేనిఫెస్టోతో ఫిబ్రవరి నుంచి ప్రజల్లోకి పెడతామని, మార్చిలో ఎన్నికలకు రెడీగా ఉండాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వం అమలు చేసిన పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పారు. ఎక్కడా అవినీతి లంచాలకు అవకాశం లేకుండా పాలన సాగించామని అన్నారు. కక్ష సాధింపు చర్యలని, విపక్షాలు చేస్తున్న ప్రచారాన్ని గట్టిగా తిప్పికొట్టాలని తెలిపారు. పనిలో పనిగా చంద్రబాబు అరెస్టుపై కూడా తొలిసారి సీఎం జగన్ స్పందించారు. తప్పు చేసిన వాడు శిక్ష అనుభవించక తప్పదన్నారు. కక్ష సాధింపు కాదని, చట్ట ప్రకారమే బాబుకు శిక్ష పడిందని చెప్పారు. చంద్రబాబు నాయుడును ఎవరూ కూడా కక్ష సాధింపుతో అరెస్టు చేయలేదు. ఇది కూడా నిజంగా గుర్తుపెట్టుకోవాలి. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి మీద నాకు ఎటువంటి కక్ష లేదు. చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిని అనే వ్యక్తిని కక్ష సాధింపుతో ఎవరూ కూడా అరెస్టు చేయలేదు. పైగా ఆ అరెస్టు కూడా జగన్ భారతదేశంలో లేనప్పుడు కూడా, జగన్ లండన్లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని పోలీసులు ఎత్తారు. పార్టీ శ్రేణులంతా కలిసి పనిచేయాలని సీఎం జగన్ తెలిపారు. గ్రామస్థాయి నుంచి నేతలు కార్యకర్తలు కలిసి అడుగులు వేయాలని సూచించారు. 25 నుంచి డిసెంబర్ 31 వరకు రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర ఉంటుందని తెలిపారు. 1 నుంచి డిసెంబర్ 10 వరకు వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమాలతో ప్రజలకు మరింత చేరువవ్వాలని సూచించారు. 87% కుటుంబాలకు సంక్షేమాన్ని అందించాం. ఈ విషయాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని అన్నారు. 2019 ఇచ్చిన అన్ని హామీలు నెరవేర్చామని, ఇక ఏం చేశామో ప్రజలకు గుర్తు చేయడం మాత్రమే మిగిలి ఉందని సీఎం జగన్ పార్టీ శ్రేణులని ఎన్నికలకు సిద్ధం చేశారు.